మీరు ఈ యానిమేషన్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నౌ దట్ యుర్ ఇన్ టు సినిమా, ఓకే, మధ్యలో యు నెవర్ ట్రై టు ఫోరే ఇన్ టు టెలివిజన్ ఇండస్ట్రీ, ఎప్పుడైనా అనుకోలేదా మీరు? టీవీలో కొంచెం స్టార్టింగ్ లో టీవీ షోస్ చేశాను సార్, టీవీలో వి డిడ్ బిట్వీన్ 2004, 2005, 2006, 2007 స్టార్టింగ్ లో చేశామండి. బట్ ఐ రియలైజ్ అండి, అన్నిట్లో నేను చేయకుండా ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యానండి. ఇప్పుడు అన్నిట్లో టూ ఎర్లీ, ఆ ఎర్లీ స్టేజ్లో టూ మెనీ థిన్ గా స్ప్రెడ్ అవ్వాలనుకోలేదండి. సో ఐ వాంటెడ్ టు ఫోకస్ అండి స్టార్టింగ్లో, అండ్ యానిమేషన్ మీదే ఫోకస్ చేశాను. నా మనసు ఉండేది ఆబ్వియస్లీ సినిమా ఫీల్డ్ మీద ఆర్ ఈ విఎఫ్ఎక్స్ మీద చేయాలని, బట్ నాకు అనిపించింది అంటే అట్ ద రైట్ టైం ఓన్లీ ఐ మస్ట్ కమ్ ఇన్. టూ ఎర్లీగా వచ్చిన మే నాట్ ఐ మే పుట్ అదర్స్ అట్ రిస్క్, మా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళని చూస్తే వాళ్ళకి మేమే హ్యాండ్ టు మౌత్ బతుకుతున్నాం, ఇంకో రిస్క్ తీసుకునే కరెక్ట్ టైం కాదని అనిపించింది అండి. టుడే ఐ థింక్ మేము గ్రో అయ్యాం, బాగా గ్రో అయ్యాం, నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి, కంపెనీ గ్రోత్ ఇవ్వాలి, అందరికీ గ్రోత్ ఇవ్వాలి. సో ఐ ఫెల్ దిస్ ఇస్ ద రైట్ టైం, అండ్ మా గోల్ డెఫినెట్లీ ఇప్పుడు ఒక మంచి కథలు తీయాలి, మంచి స్టోరీ తీయాలి, టెక్నికల్లీ బ్రిలియంట్ తీయాలి, ఫిలిమ్స్ టెక్నాలజీని యూజ్ చేయాలి. ఇవాళ లాట్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అండి ఫిలిమ్స్ లో. అంటే లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ ఎట్ డోర్ స్టెప్. అవును సార్, మన ఇంటి ముందే ఉంది, తీస్తే వచ్చేస్తుంది టెక్నాలజీ అంత లోపలండి. అవునండి. సో ఈ టైంలో ఇది యాక్చువల్లీ మాకు అనిపించింది, మాకు ఇది స్ట్రెంగ్త్ అయిన పొజిషన్ అండి. ఇప్పుడు మనకి మా టెక్నాలజీని, మా బ్యాక్గ్రౌండ్ ఉంది, క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, ఇవాళ వీ హ్యావ్ కొంచెం ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంది. సో వీ థాట్ ఇది మా రైట్ టైం, అండ్ వీఆర్ లక్కీ టు మాకు మంచి ఫస్ట్ సినిమాలో మంచి హీరో, మంచి రైటరు, మంచి డైరెక్టరు, మంచి డిఓపి వీళ్ళందరూ కలిసి వచ్చారు, మంచి టీం దొరికిందండి. అవునండి. అంటే ఎవరైనా ఇప్పుడు మీరు ఆ ఒక్కటి అడుక్కు అల్లరి నరేష్తో చేస్తున్నారంటే అల్లరి నరేష్తోనా సినిమా అని అనరు ఎవరు? అవునండి, రైట్. అవునండి, అల్లరి నరేష్ అనగానే ఇప్పుడు మొదటి నుంచి నరేష్ సక్సెస్ ప్రీలోనే ఉన్నాడు. అవునండి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి గ్యాప్ లేకుండా చేస్తున్నాడు సినిమాలు. అవునండి, ఏ హీరోకి అలా సాధ్యం కాదండి. అవునండి, ఆల్మోస్ట్ 60+ ఫిల్మ్స్ చేశారు. అసలు గ్యాప్ లేకుండా సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడు. అండ్ లేటెస్ట్ అన్ని మంచి హిట్స్. మళ్ళీ మీరు అతనితో చేసే టైంకి అతను నరేష్ హి అస్యూమ్డ్ ఎ న్యూ డైమెన్షన్, ఒక నాంది, ఒక మహర్షి, మహర్షి ఇలాంటి సినిమాలు, మొన్న నాసామిరంగా లేటెస్ట్ హిట్ సినిమా. సో మీకు చోటా భీమ్ అప్పుడు దొరికినట్టుగా ఇప్పుడు అల్లరి నరేష్ దొరికాడు, ఇది టు స్టెప్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ నా ఇప్పుడు ముఖ్యంగా దీనిలోని మీకు టెక్నాలజీ మీద అంత గ్రిప్ ఉన్నది, టెక్నాలజీతో ట్రావెల్ అయ్యారు, టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలో మీ దగ్గర నోహౌ ఉంది, మీకు తెలియంది లేదు ఈ టెక్నాలజీ ఇండస్ట్రీలో యాజ్ ఫర్ యాజ్ దిస్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్, వెదర్ ఇట్ ఈస్ అనిమేషన్ సినిమా వాట్ ఎవర్. బట్ మీరు ఏదైనా అలాంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్, ఒక ఏదో ఒక జగదేకుడు అతలక సుందరి లాగా, లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా విశ్వంబర్ వస్తున్నట్టుగా అంజిలాగా, అలా టెక్నాలజీని అంతా గ్రాఫిక్స్, యానిమేషన్స్, విఎఫ్ఎక్స్లు అవన్నీ వాడి అలాంటి ఒక ఫ్యాంటసీ ఫిల్మ్తో కాకుండా మీరు మామూలు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్తో రావడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉంది? ఇది కూడా క్యాల్కులేటెడ్ రిస్క్ అండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇట్ సైడ్ నాలెడ్జ్ మాకు లేదు, మాకు టెక్నాలజీ సైడ్ నాలెడ్జ్ ఉంది, కానీ ఫిల్మ్ మేకింగ్ సైడ్ నాలెడ్జ్, మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఆఫ్ కోర్స్ థియరటికల్ నాలెడ్జ్ ఉంది, మేము విఎఫ్ఎక్స్ చేస్తున్నాం వేరే ఫిలిమ్స్కి, కానీ యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేయటం ఎంత కష్టమో చేశాక మాకు తెలిసింది. సో ఫస్ట్ సింపుల్గా సింపులర్ సెమినార్ చేసామనుకోండి, మాకు ఒక అనుభవం వస్తుంది. ఇప్పుడు మనకి యాక్టర్స్తో ఎలా మాట్లాడాలి, ఎవరు కాంట్రాక్ట్స్ చేయాలా, మన డైరెక్టర్ ఎవరు ఇంపార్టెంట్, డిఓపి ఇంపార్టెంట్, డైరెక్టర్ ఇంపార్టెంట్, రైటర్ ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్, 24 క్రాఫ్ట్స్ ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్ కదండి, ఆర్ట్ డైరెక్టర్ ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ యు వన్ థింగ్ సార్, ప్రొడక్షన్ కంట్రోలర్ కూడా చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ రైట్, ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది మాది ఫస్ట్ స్టెప్ సార్, ఎందుకంటే మేము అనుకున్నాం మాకు తెలియాలి ఎలా, ఇది ఇట్ సైడ్ క్రాఫ్ట్ తెలియదు కాబట్టి సింపులర్ ఫిల్మ్ చూస్ చేశాం సార్. కానీ చేస్తూ చేస్తూ మాకు అర్థం కాదు, మేము క్విక్ లెర్నర్స్, పక్కనే ఇంకో ఫిల్మ్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం అండి, అది మన పాన్ ఇండియా ఫిల్మ్ ఛోటా భీమ్, లైవ్ యాక్షన్ లో రియల్ పిల్లలతో చేస్తున్నాం. ఆ సినిమా కూడా త్వరలో వస్తుంది, దాంట్లో అన్ని ఉన్నాయి, మా
మాకు వచ్చిన టెక్నాలజీ పెట్టాం, ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసాం, క్రీచర్స్ క్రియేట్ చేస్తాం. పిల్లల సినిమా స్టార్ అనేది దాంట్లో అనుపమ్ ఖేర్ గారు ఉన్నారు, అందులో బిగ్గెస్ట్ నోన్ పర్సన్. ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిందండి, సో అది కూడా త్వరలో రాబోతుంది. ఆఫ్కోర్స్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ మటుకు ఈ రెండు కంబైన్ చేసి అలాంటి ఈవెన్ నార్మల్ సినిమాలో కూడా సార్ టెక్నాలజీ అవుతుంది సార్ ఇవాళ.